అగుళ్ళు మగాళ్ళకు మాత్రమే పర్మిషన్. స్వామికి నైవేద్యం, అన్ని పూజా పునస్కారాలు అన్ని మగవాళ్లే చేయాలి. స్త్రీలకు ప్రవేశం లేకపోయినా తమ కుటుంబాన్ని చల్లగా చూడమని వేడుకుంటారు. 6 దశాబ్దాలుగా ఆచరిస్తున్న ఈ వింత ఆచారంపై ఎన్టీవీ ప్రత్యేక కథనం. ఇది కడప జిల్లా పుల్లంపేట మండలం తెప్పాయపల్లె గ్రామం. ఇదిగో ఇదే మనం చెప్పుకుంటున్న శ్రీ సంజీవరాయ స్వామి ఆలయం. ఇక్కడ ప్రతి సంక్రాంతి ముందు ఆదివారం మగాళ్లంతా ఇలా గరిటెలు చేత పట్టుకుని కనిపిస్తారు. దీనికి ఒక కారణం ఉంది. ఈ గుళ్ళో ఉండే సంజీవరాయస్వామిని ఆంజనేయ స్వామిగా కొలుస్తారు. హనుమంతుడు బ్రహ్మచారి కావడంతో కేవలం మగవాళ్లే ఇక్కడ పూజలు నైవేద్యం చెయ్యాలి. అందుకే నలభీముల్లా పోజులిస్తూ వంటలు చేస్తుంటారు ఇక్కడి మగవాళ్లు. దీన్ని పొంగలి ఉత్సవంగా పిలుస్తారు. ఇది ఈ ఊరి సాంప్రదాయం. కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో వెలసి ఉండే శ్రీ సంజీవరాయ స్వామి కార్యక్రమాన్ని సంక్రాంతికి ముందు ఆది వచ్చే ఆదివారం నాడు సంక్రాంతితో సంబంధం లేకుండా సంక్రాంతి కలసకుండా ఆ ఆదివారం రోజు మేము మా ఆనవాయితీ ప్రకారం స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించుకుంటాం. ఈ పొంగళ్ల ఉత్సవంలో పాల్గొనేందుకు మగవాళ్లు పెద్ద సంఖ్యలో వస్తారు. ఆడాళ్లంతా ఊరిని ముగ్గులతో అలంకరించి అందంగా ఉంచితే మగవాళ్లు మాత్రం ఇలా వంటల్లో మునిగిపోతారు. ఇప్పుడు కూడా ఇంటికాడ వంట చేయనటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి పొంగళ్ళు బాగా చేసి దేవునికి ప్రసాదంగా చేస్తూ ఉంటారు. ఇలా పొంగళ్ళు పెట్టడం వల్ల చాలా మందికి ఒక నమ్మకము, పంట పొలాలు బాగుంటాయని, తర్వాత ఇంట్లో అందరికి ఆరోగ్యాలు బాగుంటాయి అనేటటువంటి నమ్మకంతో ఇక్కడికి రావడం జరుగుతున్నది. ఇది ఏళ్ల తరబడి వస్తున్నటువంటి ఆచారంగా ఈ గ్రామంలో జరుగుతున్నది. ఇంటి నుంచి తెచ్చుకున్న బియ్యం, పప్పులు, బెల్లంతో స్వయంగా పొంగలి వండుతారు. ఆ తర్వాత స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రత్యేకమైన మగవాళ్ళ పండగ ఇది. ఇక్కడ మగవాళ్లే ప్రసాదం చేయాలి. ఆడవాళ్ళకి గుడి లోపలికి ప్రవేశం కూడా ఉండదు. ఇంట్లో ఆడవాళ్ళకి ఎక్కువ పని ఉంటుంది, వంట పని కానీ అది కానీ మగవాళ్ళు ఇంట్లో ఏ పని చేసేది కుదరదు కాబట్టి ఇక్కడ వీళ్ళే అన్ని పనులు చేసుకుంటారు. గుళ్ళో ప్రవేశం లేకపోయినా తమ భర్తల్ని చల్లగా చూడాలంటూ మొక్కుకుంటారు మహిళలు. ఏటా జరిగే ఈ ఉత్సవంతో తమకు ఎంతో మంచి జరుగుతుందని నమ్ముతున్నారు. 5 ఇయర్స్ నుంచి చూస్తానే ఉన్నాం, బాగా జరుగుతా ఉంది. ఇక్కడ మగవాళ్ళు తప్పక ఆ ప్రసాదం ఎవరు తినకూడదు. చిన్నపిల్లల వరకే లోపలికి వెళ్ళాలన్నమాట. అమ్మాయిల వరకు, అమ్మాయిలంతా లోపలికి వెళ్ళకూడదు అన్నమాట. ఆ ప్రసాదం ఓన్లీ అమ్మాయిలు తినకూడదు, అబ్బాయిలు మాత్రమే, వాళ్ళే చేసుకుని వాళ్ళే తినాలి. చాలా ప్రతిష్టమైనది ఈ దేవుడు మాత్రం. వృత్తి వ్యాపారాల రీత్యా వేరే ప్రాంతాల్లో ఉండే ఏ స్థాయిలో ఉన్నవారైనా ఈ పొంగలి ఉత్సవానికి తప్పక వస్తారు. ఈ వింత ఆచారాన్ని చూసేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు సైతం పెద్ద సంఖ్యలో వస్తారు.